అరెస్టుతో నైస్ గా జారుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏపీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలిసింది మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అయితే జైల్లో పెట్టడం అందరికీ షాకింగ్ గా మారగా వారి కుటుంబాల నుంచి ఉన్న హీరోలు అంతా కూడా తమ స్పందనను తెలియజేశారు కాగా నందమూరి బాలకృష్ణ నారా రోహితులు ఇలా చాలా మంది బాబు విషయంలో గళం విప్పగా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కళ్యాణ్ రాములు మాత్రం ఎలాంటి చప్పుడు ఇంకా చేయలేదు అయితే దేవరా షూటింగ్ విషయంలో బిజీగా ఉండి ఎన్టీఆర్ మాట్లాడలేదు తనకి సమయం లేకనే స్పందించలేదు అని చాలా మంది కవర్ చేసినా ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఎన్టీఆర్ లేటెస్ట్గా దుబాయ్లో జరుగుతున్న గ్రాండ్ సైమా అవార్డ్స్ ఫంక్షన్కి ముఖ్య అతిథుల్లో ఒకటిగా అయితే వెళ్ళాడు ఇది చాలామందికి తెలియని విషయం నిన్ననే తాను ఏపీలో ఇంత జరుగుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది అయితే రాజకీయాల్లో ఎందుకు ఇప్పుడు తలదూర్చడం అనుకుంటున్నాడో ఏమో కానీ మాట్లాడిసిన సమయంలో కూడా లేకపోవడం చాలామందికి నచ్చలేదు దీంతో ఓ పక్క ఎన్టీఆర్ని అలాగే టీడీపీని అభిమానించే వారి పరిస్థితి మరింత అయోమయంలో పడేసినట్లుగా అయ్యింది మరి ఎన్టీఆర్ అయితే లేటుగా అయినా స్పందిస్తాడో లేదు అనేది మాత్రం చూడాలి